హాయ్ హలో నమస్తే ఈ 10 ఫ్యాక్ట్లు విన్నాక మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్తే నంబర్ కానీ ఫ్రెండ్స్ దిమ్మ తిరిగిపోయేలాగా ఒక టెక్నాలజీ డెవలప్ అయింది రీసెంట్ గా శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఐని తయారు చేశారు మన ఐ రెటీనాని తీసి ఆర్టిఫిషియల్ ఐని పెడతారంట ఈ ఆర్టిఫిషియల్ ఐ చాలా పవర్ఫుల్ ఇది చూపు లేని వారికి కూడా కంటి చూపిస్తుంది దీనివల్ల లక్షల్లో ప్రజలు కంటి చూపు పొందుతున్నారు ఇలాంటి శాస్త్రవేత్తల కోసం ఒక లైక్ చేయండి ఈ ఫోటోలోని వస్తువు మీకు దేనిలా కనబడుతుందో కామెంట్ చేయండి చాలా మంది ఇది కూలర్ సైడ్ ఉన్న గడ్డని కామెంట్ చేస్తారు కానీ ఇది అది కాదు ఇది ఒక పేపర్ ఎడ్జ్ ఫోటో ఎస్ మీరు విన్నది నిజమే పేపర్ ఫోటో మైక్రోస్కోప్ లో పేపర్ ఎడ్జ్ ని చూస్తే ఇలా కనపడుతుందంట ఈ ఫోటోని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక మనిషి అనుకున్నా కానీ ఒక 2 నిమిషాలు చూస్తే అప్పుడు తెలిసింది ఇది ఒక కుక్కపిల్ల ఫోటో అని ఇది ఒక క్లాసిక్ ఎల్యూజన్ అంట మీలో ఎంతమందికి ఇది ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మనిషిలా కనబడిందో కామెంట్ చేయండి కోకోకోలా కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం 25 కోకోకోలా బాటిల్స్ మాత్రమే అమ్ముడుపోయినాయంట కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అలా ముందుకు వెళ్తానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉంది కోకోకోలా డ్రింక్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీకు చెల్లి కానీ తమ్ముడు కానీ ఉంటే ఇది మీకోసమే రీసెంట్ గా శాస్త్రవేత్తలు ఒకటి కన్ఫర్మ్ చేశారు అదేంటంటే అన్న చెల్లెల మధ్య వార్ జరిగితే అదే ఇద్దరు ఫైటింగ్ చేసుకోవడం వల్ల సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయంట ఈ ఫ్యాక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి రోజుకి ఒక గ్లాస్ బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ 40% వరకు కరిగిపోతాయంట అలాగని రోజుకి 2-3 బీర్లు వేస్తే కిడ్నీలో రాళ్ళు పోతాయి అలాగే మీరు పోతారు ఏదైనా లిమిట్ లో ఉండాలి కదా రీసెంట్ గా జపాన్ లో ఓల్డ్ రికార్డ్ మళ్ళీ క్రియేట్ అయింది అదేంటంటే ఒక్క సెకండ్ కి 319 టీబీపీఎస్ ఇంటర్నెట్ రిలీజ్ చేసిందంట అంటే 50,000 సినిమాలు ఒక్క సెకండ్ లో డౌన్లోడ్ చేయొచ్చంట మన ఇండియాలో కూడా ఇలా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఈ ఫోటోలోని పాప కళ్ళు పుట్టుకతో ఇలా రాలేదు ఈ పాప కళ్ళు ఎందుకు ఇలా అయినాయి అంటే 1945 ఆగస్ట్ 8 హిరోషిమాలో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ ఈ ఒక్క పాప మాత్రమే చూసింది దానివల్ల ఈ పాప కళ్ళు ఇలా అయిపోయినాయి థోర్ రాగ్నారాక్ మూవీలో థోర్ హల్క్ మాట్లాడుకుంటారు కదా ఆ సీన్ లో థోర్ హల్క్ కి సారీ చెప్పినప్పుడు హల్క్ ఏమన్నాడంటే నేను ఎప్పుడు కోపంగానే ఉంటాను అని చెప్పాడు ఈ చిన్న సీన్ లో థోర్ హల్క్ కి మంచి ఫ్రెండ్ అని తెలుస్తుంది అలాగే హల్క్ ఎంసీఈలో మొదటిసారి నేను అని చెప్పింది ఈ మూవీలోనే చూడు నన్ను క్షమించు నాకెప్పుడు కోపం వస్తూనే ఉంటుంది బయటికి వెళ్లేటప్పుడు ఎండ బాగా ఉంటే సన్ స్క్రీన్ రాసుకుని వెళ్తాం ఎందుకంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కానీ మన ఫేస్ ని నార్మల్ కెమెరాలో చూస్తే నార్మల్ గానే కనబడింది కానీ యూవీ కెమెరాలో చూస్తే ఇలా బ్లాక్ గా కనపడుతుందంట ఇది చూడడానికి ఏదోలాగుంది కదా వెయిట్ 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 10 ఫ్యాక్ట్స్ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఖతం. బై బై. టాటా. గుడ్ బై.